गुड मॉर्निंग ईरोज मनम क्वेश्चन टैग विथ डू डज डिड नेर्चुकुंदाम अंटे क्वेश्चन टैग नी डू डज डिड तोटी एला तैयार चेयालनेदी नेर्चुकुंदाम अयिते ई नेर्चुकुने मुंदु वर्ब फॉर्म्स नेर्चुकोवाली इप्पुडु नेनु किंद वर्ब फॉर्म्स टेबल वेसानु चूडंडि ओकसारी प्रेजेंट टेंस पास्ट पार्टिसिपल इदी पास्ट पार्टिसिपल गानी ఫ్యూచర్ టెన్స్ కాదు ఇది కూడా పాస్ట్ టెన్సే ఇది పాస్ట్ టెన్సే ఇది పాస్ట్ టెన్సే ఇది ప్రెజెంట్ టెన్స్ ఓకే ఈ వీటిని మనం వెర్బ్ వన్ అని వెర్బ్ టూ అని వెర్బ్ త్రీ అని కూడా పిలుస్తూ ఉంటాం మనం వెర్బ్ వన్ అంటే ప్రెజెంట్ టెన్స్ ఫామ్ అని వెర్బ్ టూ అంటే పాస్ట్ టెన్స్ ఫామ్ అని వెర్బ్ త్రీ అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అని అంటాం ఇకపోతే ఈ డూ డజ్లు డిడ్లు ఎలా ఉంటాయో చూద్దాం మనం ఈ ఫామ్స్లో ప్రెజెంట్ టెన్స్లో రెండు ఫామ్స్ ఉంటాయి డూ డజ్ ఈ రెండు ప్రెజెంట్ టెన్సే డూ అంటే నమ్ చేయుట డజ్ అంటే కూడా చేయటే డిడ్ అంటే నమ్ చేశాను డన్ అంటే కూడా చేసనే ఈ రెండింటి మీనింగ్స్ ఒకటే ఇదేమో పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపల్ ఇది ప్రెజెంట్ పాస్ట్ టెన్స్ అన్నమాట సో వీటి డిఫరెన్స్ తర్వాత తెలుస్తుంది మీకు ఫ్యూచర్లో ప్రస్తుతానికైతే డూ డజ్ డిడ్ ఈ మూడింటి గురించి తెలుసుకుంటే చాలు ఈ డన్ గురించి క్వశ్చన్ ట్యాగ్లో అంత అవసరం ఉండదు అన్నమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఆ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట ఆల్ ద టీమ్ లీడర్స్ ఆఫ్ ద క్లాసెస్ స్పీక్ అబౌట్ దేర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ప్రోగ్రామ్ దీంట్లో మనం సబ్జెక్ట్ ఎక్కడుందో వెర్బ్ ఎక్కడుందో కనుక్కోవాలి ఇక్కడ చూడండి ద All the team leaders of the classes. ఇదంతా కలిసి సబ్జెక్టు అంటే అన్ని క్లాసుల్లో ఉన్న లీడర్స్ అందరూ అని అర్థం ఆల్ ద టీమ్ లీడర్స్ ఆఫ్ ద క్లాసెస్ క్లాసులో ఉన్న టీమ్ లీడర్స్ అందరూ అని అంటే వాళ్ళందరూ స్టూడెంట్స్ అన్నమాట ఇదంతా కలిపి టోటల్గా స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్లో ఎవరు లీడర్స్ స్టూడెంట్ లీడర్స్ అన్నమాట స్టూడెంట్ లీడర్స్ అలాగే ఇక్కడ వెర్బ్ దొరికింది మనకి వెర్బ్ స్పీక్ మాట్లాడతారు స్పీక్ అంటే మాట్లాడతారు ఇది వి వన్ అన్నమాట దిస్ ఈజ్ వి వన్ అబౌట్ దేర్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ అనుభవాల గురించి ఇన్ ద ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంలో వాళ్ళ అనుభవాల గురించి మాట్లాడతారు ఆల్ ద క్లాస్ లీడర్స్ ఆఫ్ ద క్లాసెస్ క్లాసులో ఉన్న లీడర్స్ అందరూ అని ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్కి మెయిన్గా హెల్పింగ్ వెర్బ్ ఒకటి తర్వాత నాట్ ఒకటి ఇంకా తర్వాత ప్రొనౌన్ తర్వాత క్వశ్చన్ మార్క్ ఈ నాలుగు రాయగలిగితే క్వశ్చన్ ట్యాగ్ రాయటం ఈజీ ఈ నాలుగు రాయాలి మెయిన్గా ఈ నాలుగింటిని మనం రాద్దాం ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ దీంట్లో ఉన్న హెల్పింగ్ వెర్బ్ ఏంటో చూడాలి దీంట్లో చూస్తే హెల్పింగ్ వెర్బ్ లేదు ఇది మెయిన్ వెర్బ్ హెల్పింగ్ వెర్బ్స్ అంటే మనం చూసాం ఇంతకుముందే ఎలా ఉంటుంది ఇవి హెల్పింగ్ వెర్బ్స్ ఈ 20 హెల్పింగ్ వెర్బ్స్ అని చెప్పాను ఈజ్ యామ్ ఆర్ వాజ్ వర్ హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ డూ డజ్ డిడ్ విల్ వుడ్ షెల్ షుడ్ కెన్ కుడ్ మే మైట్ మస్ట్ ఇవి మాత్రమే ఈ 20 హెల్పింగ్ వెర్బ్సే అనుకుందాం మనం కానీ ఈ హెల్పింగ్ వెర్బ్ ఈ 20 హెల్పింగ్ వెర్బ్స్లో ఒక్కటి కూడా లేదు ఈ సెంటెన్స్లో ఈ సెంటెన్స్లో ఇది స్పీక్ ఉంది స్పీక్ అనేది దాంట్లో లేదు కదా హెల్పింగ్ వెర్బ్స్లో లేదు కాబట్టి దీని లోపల నుంచే మనం ఒక హెల్పింగ్ వెర్బ్ని క్రియేట్ చేయాలి అప్పుడే ఫస్ట్ ఉన్నటువంటి ఈ హెల్పింగ్ వెర్బ్ రాయగలం లేకపోతే క్వశ్చన్ ట్యాగ్ రాయటం చాలా కష్టం ఈ స్పీక్ యొక్క వెర్బ్ ఫామ్స్ ఎలా ఉంటాయో ఇక్కడ చూడండి నేను రాశాను స్పీక్ స్పీక్స్ స్పోక్ స్పోకెన్ ఇప్పుడు మన ఈ సెంటెన్స్లో వచ్చింది స్పీక్ అనేది వచ్చింది స్పీక్ వచ్చినప్పుడు డూ రాయాలి డూ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి ఇవన్నీ హెల్పింగ్ వెర్బ్స్లో ఉన్నటువంటి డూ డజ్ డిడ్ హెల్పింగ్ వెర్బ్స్లో ఉన్నవి కదా కాబట్టి స్పీక్ వచ్చినప్పుడు మెయిన్ వెర్బ్ అనే స్పీక్ వచ్చినప్పుడు దీనిలో ఉన్నటువంటి దీని హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే డూ స్పీక్స్ వస్తే డజ్ తీసుకోవాలి స్పోక్ వస్తే డిడ్ తీసుకోవాలి ఇవి హెల్పింగ్ వెర్బ్స్లో ఉన్నాయిగా డూ డజ్ డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్స్లో ఉన్నాయి కదా ఇక్కడ చూడండి డూ డజ్ డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్స్లో ఉన్నాయా
ఉన్నాయి కదా, అట్లా అనమాట. మీరు అది గుర్తుంచుకోవాలి. మెయిన్ వెర్బ్ వచ్చినప్పుడు దీని లోపల నుంచి హెల్పింగ్ వెర్బ్ ఏమిటో బయటికి లాగాలి. అంటే స్పీక్ అనే ఫస్ట్ వెర్బ్ వచ్చింది కాబట్టి డూ అనేది తీసుకోవాలి అని గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మనం రాయాల్సింది హెల్పింగ్ వెర్బే కదా, కామా పెట్టేసి ఈ సెంటెన్స్ కామా పెట్టి హెల్పింగ్ వెర్బ్ ఏంటి, స్పీక్ యొక్క హెల్పింగ్ వెర్బ్ డూ కాబట్టి డూ. ఇకపోతే ఈ సెంటెన్స్లో నాట్ ఉందా లేదా, రెండవది నాటే కాబట్టి నాట్ ఎతకాలి. నాట్ ఉందా లేదా, లేదు కాబట్టి దీంతో అటాచ్ చేసి దీని దగ్గర రాయాలి. అప్పుడు డూ నాట్ రాస్తే డోంట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, ప్రొనౌన్, ప్రొనౌన్ ఎతకాలి. ఆల్ ద టీమ్ లీడర్స్ ఆఫ్ ద క్లాసెస్ అంటే వాళ్ళు అని వస్తుంది మీనింగ్, అంటే క్లాసులో ఉన్న లీడర్స్ అందరూ, టీమ్ లీడర్స్ అందరూ అని అంటే వాళ్ళు కదా. వాళ్ళని వాళ్ళ యొక్క ప్రొనౌన్ ఏంటి, వాళ్ళకి దే, వాళ్ళంటే దే అనమాట. ఈ ప్రొనౌన్స్ కూడా మనం ఇక్కడ నేర్చుకున్నాం కదా, ఐ వి యు దే హీ షీ ఇట్ అని అన్నాం కదా. ఈ దే అనే ప్రొనౌన్ వాళ్ళకి అక్కడ సూట్ అయ్యింది వాళ్ళు అనడానికి. దే అంటే మీనింగ్ తెలుసు కదా మీకు, దే అంటే ఏంటి, దే అంటే వారు, ఇక్కడ వారు అనేది కదా, దే అంటే వారు. ఓకే, డోంట్ దే. తర్వాత లాస్ట్ ఫైనల్గా క్వశ్చన్ మార్క్ పెట్టాలి. దిస్ ఈజ్ క్వశ్చన్ ట్యాగ్. ఈ సెంటెన్స్ ఇంత పెద్ద సెంటెన్స్ యొక్క క్వశ్చన్ ట్యాగ్ సింపుల్గా ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ ప్రిసైడ్స్ ఓవర్ ద ఫంక్షన్. ఇక్కడ మనం రాయాల్సింది, ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ స్టార్ట్ చేసేద్దాం, కామా పెట్టేసి ఇక్కడ పట్టట్లే కాబట్టి కింద రాస్తా. హెల్పింగ్ వెర్బ్ దీంట్లో లేదు, మెయిన్ వెర్బ్ ఉంది, ప్రిసైడ్స్ అనేది ఉంది. ఇదేమో సబ్జెక్ట్, ఏది, ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ అంటే స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ అని. ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ అంటే స్కూల్ యొక్క హెడ్ మాస్టర్. అలాగే ప్రిసైడ్స్ అనేది వెర్బ్, దిస్ ఈజ్ వెర్బ్, అది కూడా వెర్బ్ వన్. ఇక మిగతాది గురించి మనకు అనవసరం. ఇప్పుడు ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ రాయాలి కదా రూల్ ప్రకారం. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ రాయాలి, తర్వాత నాట్, ప్రణవం, తర్వాత క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ ఏంటి, ప్రిసైడ్స్ కాబట్టి ప్రిసైడ్స్ అంటే ఇది, ప్రిసైడ్, ప్రిసైడ్స్, ప్రిసైడెడ్, ప్రిసైడెడ్, ఇట్లా వెర్బ్ ఫామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇదేమో ప్రిసైడ్, ప్రిసైడ్ రాలేదు ఇక్కడ, ప్రిసైడ్స్ అనేది వచ్చేసింది. ప్రిసైడ్స్ అని వచ్చిందంటే దీంట్లో ప్రిసైడ్స్ వచ్చినప్పుడు డజ్ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. మనం గుర్తుంచుకోండి, ప్రిసైడ్ వచ్చినప్పుడు డూ, ప్రిసైడ్స్ వచ్చినప్పుడు డజ్ తీసుకోవాలి, ప్రిసైడెడ్ వచ్చినప్పుడు డిడ్ తీసుకోవాలి. ఇక్కడ ప్రిసైడ్స్ వచ్చింది కాబట్టి డజ్ తీసుకోవాలి. డజ్ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకొని ఫస్ట్ రాయాల్సింది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి డజ్. అలాగే ఈ నాట్ రాయాలి కాబట్టి నాట్ ఉందా లేదో వెతుక్కోవాలి దీంట్లో. ఈ స్టేట్మెంట్లో నాట్ ఉందా, లేదు కాబట్టి నాట్ని దీనికి అటాచ్ చేసి రాయాలి. డజ్ ప్లస్ నాట్ డజంట్ అయిపోతుంది, డజంట్. తర్వాత ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ అన్నప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్ ఒక్కడే కాబట్టి అతడు అని అనాలి మనం, అంటే హీ అనే ప్రొనౌన్ వస్తుంది. ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ అనే దానికి హీ అనే ప్రొనౌన్ వస్తుంది. ఇక్కడ రాయాల్సింది హీ రాయాలి కాబట్టి హీ స్మాల్ లెటర్స్తో రాసి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇలా క్వశ్చన్ ట్యాగ్ తయారైపోయినట్టే. ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ ప్రిసైడ్స్ ఓవర్ ద ఫంక్షన్, డజంట్ హీ, ఇలా క్వశ్చన్ ట్యాగ్ తయారైపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద డాక్టర్ కండక్టెడ్ ద ట్రైనింగ్ క్యాంప్. స్టార్ట్ చేద్దాం క్వశ్చన్ ట్యాగ్ రాయటం. ఇక్కడ ద డాక్టర్ సబ్జెక్ట్, కండక్టెడ్ వెర్బ్, వెర్బ్ టూ వచ్చింది. ఇప్పుడు వెర్బ్ టూ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి అసలు వెర్బ్ ఫామ్స్ ఎలా ఉన్నాయో, కండక్ట్, కండక్ట్స్, కండక్టెడ్, కండక్టెడ్. మనకు వచ్చింది ఏంటంటే ఇది వెర్బ్ టూ, కండక్టెడ్ అనేది వచ్చింది. కండక్టెడ్ వచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఏది రాయాలి, డిడ్ రాయాలన్నమాట. ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్ ఫస్ట్ రాయాల్సింది డిడ్గా, హెల్పింగ్ వెర్బ్ కాబట్టి డిడ్. నాట్ ఉందా లేదా, లేదు చూసుకోవాలి స్టేట్మెంట్లో, నాట్ ఉందా, లేదు కాబట్టి మనం నాట్ రాయాలి. దీనికి అటాచ్ చేసే రాయాలి, అప్పుడు డిడెంట్ అవుతుంది. నెక్స్ట్ ప్రొనౌన్ రాయాలి. ప్రొనౌన్ ఏంటి,
ద డాక్టర్, డాక్టర్ అంటే హీ అతడు అని అంటాం కాబట్టి డాక్టర్ని హీ అంటాం కాబట్టి హీ అనే ప్రొనౌన్ని మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి. క్వశ్చన్ ట్యాగ్ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ రెడీ అయింది, చూసారా? ఇట్లా సెకండ్ వర్బ్ వచ్చినప్పుడు డిడ్ రాయాలి, నాట్ లేకపోతే నాట్ రాసేసి హీ అని ప్రొనౌన్ పెట్టేసి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ద డాక్టర్ కండక్టెడ్ ద ట్రైనింగ్ క్యాంప్ డిడెంట్ హీ. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయాలి. చూసారా, డిడ్ తోటి తయారు చేసాము మనం ఇక్కడ, ఇక్కడ డజ్తో తయారు చేసాము, ఇక్కడ డూతో తయారు చేసాము అన్నమాట. డూ, డజ్, డిడ్, ఈ మూడిటితోటి హెల్పింగ్ అది క్వశ్చన్ ట్యాగ్ని తయారు చేసాం ఈ హెల్పింగ్ వెర్బ్స్ తోటి. ఇంకా ఒక రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీ డిడ్ నాట్ కలెక్ట్ రూపీస్ 3.5 lakhs, కామా పెట్టేసి దీంట్లో హెల్పింగ్ వెర్బ్ డిడ్ ఉంది, డిడ్ రాసేసుకొని అలాగే నాట్ ఉందో లేదు చూసుకోవాలి. నాట్ ఉంది కదా, ఆల్రెడీ నాట్ వచ్చేసింది, నాట్ రాయొద్దు ఇక్కడ. ఇక్కడ నాట్ ఉన్నప్పుడు మనం ఇక్కడ నాట్ రాయకూడదు, అంతే. డిడ్ రాసేయటం, నాట్ వదిలేసేయటమే. తర్వాత ప్రొనౌన్ రాయాలి, ప్రొనౌన్ దూరంగా రాయాలి, దీన్ని అతికి పెట్టద్దు. నాట్ మాత్రం నాట్ ఉంటేనే అతికి పెట్టాలి దాని దగ్గర, కానీ నాట్ని నాట్ లేదు కాబట్టి అతికి పెట్టి అసలు నాటే వదిలేయాలి. నాట్ ఇక్కడ లేదు కాబట్టి, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాయాం. డిడ్ వి, అంతే సింపుల్. డిడ్ వి, నాట్ అనేది మిస్ అయిపోయింది. డిడ్ వి రాసి క్వశ్చన్ మార్క్ రాయటమే. అంటే 4 items రావాలి, కానీ దీంట్లో 2 items వస్తాయి. డిడ్ వి, అంతే. ఇక్కడ డాట్ పెట్టకూడదు, డాట్ పడుతుంది, గుర్తుంచుకోండి. డిడ్ వి అంతే, సింపుల్గా రాయాలి. ఇది మళ్ళీ రాస్తా చూడండి. డిడ్ రాసేసి ఫస్ట్ వి రాసేసి క్వశ్చన్ మార్క్ పెట్టండి, అంతే. దిస్ ఈజ్ ద వే టు రైట్ ద క్వశ్చన్ ట్యాగ్. ఇంకొక ఎగ్జాంపుల్, ద బస్ డస్ నాట్ డ్రాగ్ టు ద సైడ్ ఆఫ్ ద రోడ్. క్వశ్చన్ ట్యాగ్ స్టార్ట్, ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ డజ్ ఉంది కదా, డజ్ రాసేద్దాం. నాట్ ఉందా, ఉన్నది కాబట్టి ఇక్కడ రాయొద్దు. నెక్స్ట్ ప్రొనౌన్ రాయాలి, ద బస్. ద బస్కి ప్రొనౌన్ ఏంటి, అది అంటాం కదా మనం, అదిని ఏమనాలి ఇంగ్లీష్లో, ఇట్ అనాలి. ఇట్ రాసేయటమే. తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాం, అయిపోయింది. డస్ ఇట్, అంతే. ద బస్ డస్ నాట్ డ్రాగ్ ద సైడ్ ఆఫ్ ద రోడ్, డస్ ఇట్. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ని రాసుకోవచ్చు అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఏ ఫ్యూ ప్యాసింజర్స్ డు నాట్ సఫర్ మైనర్ ఇంజురీస్. ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్. ఏ ఫ్యూ ప్యాసింజర్స్ అనేదేమో సబ్జెక్ట్, డు హెల్పింగ్ వెర్బ్ వచ్చేసింది. ఇంకా మనం దీనే రాసేయటమే. డు తర్వాత నాట్ రాయాలి, నాట్ ఆల్రెడీ దీంట్లో ఉంది కదా, ఇంకా రాయొద్దు ఇక్కడ. తర్వాత ప్రొనౌన్ రాయాలి, ఏ ఫ్యూ ప్యాసింజర్స్ అంటే కొంతమంది ప్యాసింజర్స్ అని అర్థం. అంటే కొంతమంది అంటే వారు అని అంటాం కదా, వారిని ఏమంటాం మనం ప్రొనౌన్స్లో, దే, దే అనే దాన్ని ఇక్కడ రాసేయటమే. దే క్వశ్చన్ మార్క్ పెట్టేసాం కథం, దే అని. డూ దే, ఇది క్వశ్చన్ ట్యాగ్. ఏ ఫ్యూ ప్యాసింజర్స్ డు నాట్ సఫర్ మైనర్ ఇంజురీస్, డూ దే. ఈ విధంగా మనం క్వశ్చన్ ట్యాగ్లు రాయొచ్చు. ఇంకా కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తా, మీరు వాటికి క్వశ్చన్ ట్యాగ్స్ తయారు చేయండి, తయారు చేసి నాకు పంపండి, నేను చూస్తా, ఓకేనా? వీటన్నిటికీ క్వశ్చన్ ట్యాగ్లు తయారు చేసి నాకు వాట్సాప్లో పంపించండి, లేకపోతే కింద కామెంట్ బాక్స్లోనైనా రాయండి. ఈ వీడియో యొక్క కామెంట్ బాక్స్లో రాస్తే సరిపోద్ది. అలాగే ఈ దీంట్లో మీకు ఏమైనా ప్రొనౌన్స్ కానీ ఇంకా హెల్పింగ్ వెర్బ్స్ కానీ ఏమైనా అర్థం కాకపోతే ఈ కింద ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ పార్ట్ అది ఒకసారి చూడండి, అది చూస్తే మీకు ఇది రాయటం ఇది ఈజీగా ఉంటుంది. ఈ పార్ట్ యొక్క వీడియో అర్థం చేసుకోవటం కానీ దీంట్లో ఉన్నటువంటి డౌట్స్ కానీ ఏమైనా ఉంటే అవి అర్థమవుతుంది. ఓకే, వీటన్నిటికీ క్వశ్చన్ ట్యాగ్స్ తయారు చేసి నాకు పంపించండి. ఒక్కొక్కటి నేను చదువుతా, ఒకసారి చూడండి. ద వరల్డ్ హెయిల్డ్ ద డిస్కవరీ యాజ్ ద రామన్ ఎఫెక్ట్.
Raman passed his matriculation. He did not name this new program. People do not shake their hands with their hearts. He does not know the falsehood. The poet cries for the loss of the trees. ఓకే, మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. బాయ్.